డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు జూమ్ మీటింగ్ ద్వారా సంఘటిత విద్రోహ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తిరుపతి జిల్లా వాకాడు ఎస్సీ బాలుర పాఠశాలలో సోమవారం యాంటీ సోషల్ యాక్టివిటీస్, గంజాయి, రౌడీజం, ఆడపిల్లల మీద అరాచకాలు, సమాజ సైబర్ నేరాలపై తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యార్థులతో జిల్లా ఎస్పీ కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈరోజు మన తిరుపతి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని అందరికీ మన గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారు, కలెక్టర్ గారు మరియు సైబర్ క్రైమ్ యొక్క నిపుణులు వారి యొక్క ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి 1000 స్కూల్స్లోని అన్ని 1000 స్కూల్స్, కాలేజీలకి అన్నిటిని సెలెక్ట్ చేసుకుని అందులోని సుమారు 50 నుంచి 60 వేల మందిని స్టూడెంట్స్కి సైబర్ క్రైమ్ యొక్క అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా అందరికీ కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మన ప్రభుత్వం యొక్క మొదటి ప్రధానమైనటువంటి యాంటీ సోషల్ డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్స్, మరి అంతేకాకుండా క్రైమ్ అగేనిస్ట్ ఉమెన్ అనగా ఆడవాళ్ళపైన సభ్య ప్రవర్తన, ముఖ్యంగా మన గవర్నమెంట్ వీటిపైన కఠిన చర్యలు తీసుకోమని మా ద్వారా పోలీస్ ద్వారా ఈరోజు ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపించడం జరిగింది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు పట్ల చాలా క్రూరమైన బిహేవియర్ జరుగుతుంది కాబట్టి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు మరి రాంగ్ కాల్స్ ఫోన్ చేసి ఏటీఎం ద్వారా మరియు పాన్ కార్డు ద్వారా ఏటీఎంల ద్వారా వాటి యొక్క మనకి యొక్క మెసేజ్ అప్డేషన్ చేసే క్రమంలో వాటిని ఉపయోగించుకుని పాస్వర్డ్లు చెప్పి మన యొక్క పిన్ నెంబర్లు తీసుకుని ఓటీపీలు తీసుకుని మిస్యూజ్ చేసి మన యొక్క డబ్బులను చాలామంది దొంగలించడం చేస్తున్నారు కాబట్టి వాటిని ఏ విధంగా మనం ముందస్తు చర్యలు తీసుకోవాలి, అంతేవిధంగా వాటికి ఎలా విధంగా దూరంగా ఉన్నాయి అనే క్రమంలో భాగంగా మాకు ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఈ యొక్క సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపి అందరికీ సూచించడం జరిగింది. అంతేకాకుండా మా యొక్క వాకాడు పోలీసు వారి తరపున కూడా తెలియజేయమనగా చిన్నపిల్లల పట్ల కానీ అసభ్యంగా ప్రవర్తించిన ఎడల, మరి అంతేకాకుండా మరి బయట ఎక్కడ ఓపెన్ భుజం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ తిరిగినట్లయితే మా పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకుని కఠిన శిక్షిస్తామని మన ఈ ద్వారా మీకు తెలియజేయబడతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.